అద్దెకుండే వారిని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గోపిరెడ్డి హెచ్చరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఇళ్లలో అద్దెకుండే వారికి కరోనా వైరస్ సోకినా వారి పట్ల సదరు ఇంటి యజమానులు వివక్ష చూపిస్తూ అంటరాని వారిగా పరిగణిస్తూ వారిని ఖాళీ చేయమని చెప్పడం సబబు కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనే సంఘటనలు చాలా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఓనర్స్ అందరికీ చెప్తాను, దయచేసి ఈ సమయంలో ఇల్లు ఖాళీ చేయమంటాం భావ్యం కాదు, సబబు కాదు. కరోనా అనేది ఏదో దీర్ఘకాలిక వ్యాధి, ఏదో చూస్తే అంటరానితనంగా చూడటం అనేది సబబు కాదు. కరోనా ఈరోజు వాళ్ళకి రావచ్చు, రేపు మీకు కూడా రావచ్చు. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళను కూడా మన సహోదరులలాగా భావించి, స్నేహితులలాగా భావించి, మన కుటుంబ సభ్యులలాగా భావించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన పరిస్థితి అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా ఖాళీ చేయమంటే మాత్రం మీకు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, అధికారుల చేత మీ మీద కూడా తగిన యాక్షన్ తీసుకుంటాం. దయచేసి ఎవరు కూడా దీనికి దీన్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేయొద్దు, ప్రోత్సహించొద్దు. దయచేసి వాళ్ళందరినీ, అద్దె ఇళ్ళ వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్లలోనే ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు నర్సరావుపేటలో ఎవరైనా దురదృష్టం చేస్తూ కోవిడ్ తోటి చనిపోతే వాళ్ళని క్రెమేట్ చేయడానికి ఈరోజు 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు కాబట్టి ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కమిషనర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ ఫోన్ చేసి ఈ యొక్క టీములు సహాయం తీసుకోండి, ఖచ్చితంగా మీకు సహాయపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.